నానా ఇబ్బందుల్లో పడ్డాంరా రాముడు. ఇంకో దిక్కు తోచక నీ ఇంటికి చేరాం. ఏమైంది? ఉన్న ఇళ్ళు పొలాలని అమ్మేసి మీ బావగారు డబ్బంతా బ్యాంకులో వేశారు. తను ఎలాగైనా ఏదో ఉద్యోగం సంపాదించి మొగాళ్ళని అనిపించుకుంటాడని శపథం చేసి అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నారా. ఆరేళ్ల నుంచి ప్రయత్నించిన అనాకాని ఉద్యోగమైనా దొరకలేదు. బ్యాంకులో నుంచేమో డబ్బు తీయడానికి వీల్లేదంటారు. ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేను జ్యోతి మీ ఇంట్లోనే ఉండిపోదామని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడే ఉంటారా? వెరీ గుడ్ సార్. కింద రూమ్ ఏర్పాటు చేయమంటారా? నాయన కృష్ణ, కులాసాగా ఉన్నావా? కులాసాయాకయ్యా. చూడరా జంట ఎంత ముచ్చటగా ఉన్నారో. వీళ్ళు చిన్నప్పటి నుంచి నేను మీ బావగారు అనుకుంటూనే ఉన్నాం. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మర్యాదగా బయటకు వెళ్ళండి సార్. పాపం వాళ్ళు, విల్ యు ప్లీజ్ షట్ అప్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఐ యామ్ సారీ సార్. అదేమిట్రా, చిన్నతనం నుంచి నువ్వు కిష్టుడు నా దగ్గర పెరిగిన వాళ్ళని చనువు కొద్దీ వస్తే. మమ్మల్ని పెంచినందుకు థ్యాంక్స్. కావాలంటూ 10,000 ఇస్తాను, పట్టుకెళ్ళు. అంతేగాని మీరు ఇక్కడ ఉండడానికి మాత్రం వీల్లేదు. ఈ ఇంట్లో ఆడగాలి తగలకూడదు, ఆడనీడ పడకూడదు. దయచేసి వెళ్ళు. పెడతాంరా, మేమే గతిలేక నీ కొంపకు రాలేదు. వెళ్ళవే, ఆ పెట్టాల్సి నుంచి తీసుకురా. మాకు ఉన్నాయి ఆస్తిపాస్తులు, తోడబుట్టిన తమ్ముడివి. ఇంత వండి పెడుతూ పెద్ద దిక్కుగా పడుందామని వస్తే మెడబట్టు బయట గెంటుతావా? పదవే, ఇంత అవమానం జరిగాక ఇంకా ఇంటి తీరు పట్టుకు వెళ్ళాడే కన్నా మనకేం పడలేదు. పద, సొంత అక్కకి పెంచినందుకు 10,000 ఇస్తానంటావురా? అమ్మా నాన్న అదృష్టవంతులరా, వెళ్ళిపోయారు. లేకపోతే పాలిచ్చినందుకు తల్లికో 5,000, జన్మనిచ్చినందుకు తండ్రికో 10,000 రేటు కట్టేవాడివే నువ్వు. కవి వింటున్నావా? కవిరాజులంటే అట్టాగుండాలయ్యా. ఆలు ఆలంతో సత్పత్రులు అదిరిపోద్ది. ఊగో, ఆ పాత్ర కూడా ఇరికిస్తానండయ్యా. అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమేగా నా పని. కవి అయ్యా, గొప్ప డబిలాగిన ఆనందంలో హాయిగా చక్కగా శవాసనం వేద్దామండయ్యా. ఇంకా నా బొందిలో ప్రాణం ఉండగా నీ ఇంట్లో అడుగు పెట్టను రా. నువ్వు నీ డబ్బు కట్టగట్టుకుని చావండి. చూడండి, మీరు రామారావు అక్కగారా? మరేనమ్మా, దిక్కుమాలిన అక్కగారిని. అందుకే తమ్ముడింటో గొప్ప మర్యాద జరిగింది. మెడపట్టు గెంటాడు. అతను గెంటితే గెంటాడు. మీరు మా ఇంట్లో ఉండండి అమ్మా, ఓ వాట ఖాళీగానే ఉంది. వద్దులేమ్మా, నేను మా పిల్ల ఏ కాశీయో రామేశ్వరమో పోయి అడుక్కు తినైనా బతుకుతాం, కానీ ఇలా అభిమానాన్ని చంపుకొని వీడింటి ముందు మాత్రం పడుండవు. పదవే. చూడమ్మా, అరే ఓసి నీ మొగుడు మినిస్టర్వా, చెప్పేది కాస్త వినిపించుకోమ్మా. ఇక్కడ గొప్ప తెలివైన వాడు, చాకులాంటి కుర్రాడు ఉన్నాడు. ఎవరో కాదు, నేనే. నాకు ఉద్యోగం ఇచ్చుకుని బాగుపడే ఛాన్స్ మీ కంపెనీకి ఇవ్వాలని ఫోన్ చేశాను. ఏమిటి, ఉద్యోగాలు లేవా? సరే, హలో పోర్టా, నేను బాగా పనిచేసి పెట్టగలను. నాకేమైనా ఉద్యోగం ఇచ్చుకోగలరా? నాకు డిగ్రీ ఉందండి, టీఏబిఎఫ్. అంటేనా, టీఏబిఎఫ్ అంటే 10th అప్పయర్ బట్ ఫెయిల్డ్. హలో హలో, పెట్టేశాడే. మాస్టారు సిగరెట్ ఒకసారి అండి. యాండే యాండో, ఇదేట అయ్యా, సిగరెట్ అడిగితే నిప్పు కోసం వరుకున్నాను, అలా తీసుకెళ్ళిపోతా పెట్టి. చూడండి, సిగరెట్ మీకు తెలియకుండా ఎత్తుకుపోతే అది తప్పు, దొంగతనం. నేను మర్యాదగా అడిగాను, మీరు మర్యాదగానే ఇచ్చారు, కాలుస్తున్నాను. వద్దంటారా? తీసుకోండి, తనకే తీసుకోండి. ఇంకెందుకిది గొప్ప కేసే. ఇదిగో ఇక్కడున్నారు ఈయన. ఈ ఊళ్ళో ఎక్కడ చోటు లేనట్టు కొండకి ఇక్కడ నిలబడ్డారు. ఏమండి ఇక్కడేం చేస్తున్నారు? ఈ ఊరంతా ఎప్పుడు కొందావా అని ఆలోచిస్తున్నానే. ఉప్పు కొండానికి జేబులో పావలా ఉంచుకోరు గానీ ఊరు కొంటారట. ఊరు నేను ముట్టుకోను, అది మా నాన్నగారి డబ్బు, నాకు అక్కర్లేదు. సరే పెట్టబెడత దీపేంటి, నీ తమ్ముడింట్లో సెటిల్ అయింటావు కదా, మధ్యాహ్నం భోజనానికి అక్కడికే వద్దాం అనుకుంటున్నానే. చాలే ఊరుకోండి, మా వారు ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నారా. నాకు ఇంకో దిక్కు తోచక నీ దగ్గరకు వచ్చానంటే సొంత అక్క నన్ను అభిమానం కూడా లేకుండా నా ఇంట్లో ఆడ నీడ కూడా పడ్డానికి వీల్లేదంటూ నన్ను జ్యోతిని మెడపొట్టు గింటాడండి. ఐసీ, మన వాడిని గురించి నేను వినదంతా నిజమే అన్నమాట. వారు ఇంగ్లాండో ఏంగ్లాండో వెళ్ళొచ్చి బాగా చెడిపోయాడు అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ప్రస్తుతానికి ఏదైనా సత్రంలో దిగుదాం, కడుపులో కాస్త దాడా పడ్డాక మెదడుకు మేత పెడతారు. ఈ వాసురాపురా ఐడియాలు గరిగరా. లక్షల ఆస్తి పెట్టుకుని ఇలా సత్రాల్లోనూ వీటి అరుగుల మీద పడుకునే కర్మ మనకేమిటండి అసలు? సుభద్ర, ఆ ఆస్తి నాది కాదని చెప్పాను కదా, మా నాన్న సంపాదించింది. తండ్రి ఆస్తి ఖర్చు చేస్తూ జలసాగా జరగటం మగ లక్షణం కాదు, అందుకే అదంతా బ్యాంకులో వేశాను. ఎప్పటికైనా నేను ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను, నా సంపాదనతోనే మిమ్మల్ని పోషించుకుంటాను. దర్శాలు ఆడదాని మాట అస్సలు వినను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాల పాలవ్వను. వెరీ గుడ్, ఈ పాలు తాగేసి కాలేజీకి వెళ్ళు. పాలు వద్దన్నయ్యా, ఈ మధ్య అవి తాగుబుద్ధి అవడం లేదు. అదే నీలో రాకూడదే ఆ మార్పు, తాగు.